నకిరికల్ నియోజకవర్గం కేటపల్లి మండలంలోని కొండకిందిగూడెం గ్రామంలో 25 లక్షల వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకి స్థానిక ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యతో కలిసి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్యతో శంకుస్థాపన చేశారు. సందర్భంగా ఎంపీ బడుగుల మాట్లాడుతూ కేసీఆర్ తోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమవుతుందని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు మన రాష్ట్రంలో ఉన్నాయని, ఢిల్లీ గడ్డపై గులాబీ జెండా ఎగిరడం ఖాయమని, కేసీఆర్ సారథ్యంలో మంత్రి జగదీష్ రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే చిరుమర్తి లింగాయ నాయకత్వంలోనే మీ గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు, నిత్య ప్రజల్లో ఉండే నాయకుడు చిరుమర్తి లింగాయ అని అన్నారు. పేద ప్రజల కోసం నకిరికల్లో 100 పడకల ఆసుపత్రిని సాధించిన ఘనత చిరుమర్తి లింగయ్యకి దక్కుతుందని, కేసీఆర్ పాలనలో ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకి వరంలా ఉన్నాయని, రాష్ట్రంలో ప్రతి వర్గాన్ని ఆదుకున్న ఘనత కేసీఆర్కే దక్కుతుందని, ఈ దేశానికి అన్నం పెట్టే రైతు అవస్థలు పడుద్దని, ఉచిత కరెంటు, రైతు బంధు, రైతు బీమా పథకాలు ఉద్భవించాయని, తెలంగాణలో జరుగుతున్న సంక్షేమాన్ని ఓర్వలేకే బీజేపీ ప్రభుత్వానికి కనలమంటాని, ప్రతి దాంట్లో తెలంగాణ రాష్ట్రంపై బీజేపీ వివక్ష చూపుతుందని అన్నారు. అనంతరం వివిధ కుటుంబాలకు చెందిన 200 కుటుంబాలు బీఆర్ఎస్ పార్టీలో చేరిన సందర్భంగా వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానం పలికారు.